गुड मॉर्निंग चिल्ड्रन प्रीवियस वीडियो चूसारम्मा प्रीवियस वीडियो लो चिल्ड्रन हाउ टू हाउ एनिमल्स ईट अनेदी मनम प्रीवियस क्लास लो चेप्पुकुन्नाम एनिमल्स एला तिंटाई अनेदी नेनु मीकु प्रीवियस क्लास लो चेप्पानु चूडंडि चिल्ड्रन मीकु वीडियो लो चूपिस्तुन्नानु आगु पळ्ळु एला उंटाई किंद ఒక అది లయన్ టైగర్ లయన్ గాని టైగర్ గాని వాటి యొక్క టీత్ ఎలా ఉంటాయి అనేది మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు చూడండి చిల్డ్రన్ ఇక్కడ మీకు ఇది కవు కవు యొక్క టీత్ బ్రాడ్ గా ఉంటాయి నెక్స్ట్ ఇది లయన్ కదా ఈ లయన్ యొక్క టీత్ ఎలా ఉంటాయి అంటే చూడండి మీకు ఎలా ఉంటాయి అని ఇచ్చాను सो एला उंटाई अभी टीत शार्प उन्ट ओके ना चिल्ड्रन नेक्स्ट इक ई रोज क्लास लो टेल्स ऑफ एनिमल्स टेल्स ऑफ एनिमल्स टेल्स अंटे एंटी चिल्ड्रन टेल्स अंटे एंटी तोकलु एनिमल्स की तोकल कदा उठाया तोकल एनिमल की एला टेल्स उठाई मन रोज क्लास में ना मेनी एनिमल्स हैव टेल्स चाल रकल जंतु की टेल्स दे यूज देयर टेल्स फॉर डिफरेंट पर्पसेस टेल्स उन्नाई अभी देनिकोदन उपयोगपड़ताई उन्नाई ఉత్తపుణ్యానికి అలంకరణ కోసం టైల్స్ ఉండమన్నమాట సో దేనికోదానికి యూస్ అవుతాయనే దేవుడు వాళ్ళకి టైల్స్ ఇచ్చాడు సో వాటిల్లో మెనీ యానిమల్స్ అని చెప్పాను కదా అందులో ఫస్ట్ యానిమల్ ఫిష్ ఏంటది ఫిష్ ఏ ఫిష్ యూజెస్ ఇట్స్ టైల్ ఫర్ స్విమ్మింగ్ ए फिश यूजेस इट्स टेल फॉर स्विमिंग फिश एनिमल कदा चिल्ड्रन आ फिश अंट तन टेल नी एला यूज फिश टेल देनिकि यूज अवुतुंदंट स्विमिंग की अंटे अदि स्विमिंग नीळ्ळलोने उंटुंदि कदा पद्धाकुलु అది ఎప్పుడు వాటర్ లోనే ఉంటుంది కదమ్మా ఆ వాటర్ లో స్విమ్ చేయడానికి అది యూస్ అవుతుందన్నమాట ఏంటి టెయిల్ అంటే అటు ఇటు కొట్టుకుంటా ఉంటుంది టెయిల్ అటు ఇటు కొట్టుకుంటూ కొట్టుకుంటూ అది ముందుకు మూవ్ అవుతా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏ కంగారూ కంగారూ మీరు ఎప్పుడైనా చూసారా ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటాయి ఈ కంగారూస్ ఆ కంగారూ అనేది ఎలా ఉంటుంది అంటే ముందు నాలుగు కాళ్ళు ఉంటాయిలే గాని ఎక్కువగా అది టూ లెగ్స్ నే యూస్ చేస్తుంది ఆ టూ లెగ్స్ తోటి ఇలా ఇలా గెంతుకుంటూ వెళ్తుంది తన స్టమక్ కి ఒక బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్ లో దాని పిల్లలు దాచుకుంటారు తెలుసా మీకు కంగారుకి ఒక స్టమక్ ఉంటుంది స్టమక్ అంటే కడుపుకి ఆ కడుపుకి ఒక సంచి లాగా ఉంటుందన్నమాట తోలు ఆ సంచి లాగా ఉంటుంది అంటే స్కిన్ నే స్కిన్ కదుకొరే ఒక సంచి లాగా ఉంటుంది ఆ బ్యాగ్ లో తన పిల్లల్ని కూర్చోబెట్టుకొని అది వెళ్తూ ఉంటుందన్నమాట కంగారు చూడండి మీకు టెక్స్ట్ బుక్ లో ఇక్కడ కనిపిస్తుందా ఇగో ఇక్కడ చూడండి దాని కింద బ్యాగ్ లాగా ఉంది కదా ఆ బ్యాగ్ లో తన పిల్లలు ఉన్నాయన్నమాట ఏ కంగారు యూజెస్ ఇట్ స్టైల్ టు బ్యాలెన్స్ ఇట్ సెల్ఫ్ అంటే అది ముందు కాళ్ళతో ఇట్లా నడుస్తూ ఉంటుంది కదా రెండు కాళ్ళు పైకి లేపి ఒక కాళ్ళతో నడుస్తుంది కదా తను ఒక చోట ఆగాలి అంటే రెండు కాళ్ళని ఇలా పెట్టి కింద రెండు కాళ్ళు ఇలా ఉంటాయి కదా తను అలా స్టడీగా నించోడానికి ఏం చేస్తుంది అంటే ఆ టెయిల్ తోటి బ్యాలెన్స్ చేసుకుంటుందంట అంటే ఇప్పుడు ముందు రెండు కాళ్ళు సపోజ్ ఇట్లా ఉండే కదా మా ఇట్లా ముందు రెండు కాళ్ళు వెనక రెండు కాళ్ళు ఉన్నాయి ఈ రెండు కాళ్ళ మీద నించుంటుంది కదా ఇటు పడకుండా ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉండే ఒక టెయిల్ ఉంటుంది కదా ఆ టెయిల్ ని ఇక్కడ నేలకి సపోర్ట్ చేసుకుంటారన్నమాట అంటే ఈ రెండు కాళ్ళని ఇట్లా ఆనిస్తుంది దాంతో పాటు ఇక్కడ తోకలు కూడా కింద ఆనించింది ఆనించడం వల్ల ఈ రెండు బ్యాలెన్స్ వల్ల అది రెండు కాళ్ళ మీద నిలబడి ఇట్లా చూడగలుగుతుంది ఓకేనా చూడండి ఇక్కడ చూడండి ఈ రెండు కాళ్ళతో పాటు ఇక్కడ ఆ టైల్ కూడా
బ్యాలెన్స్ అయ్యింది కదా నించింది కదా అట్లా అంటే తను దానంతటక అది బ్యాలెన్స్ చేసి నిలబడడానికి టెయిల్ యూస్ చేసుకుంటుంది ఏంటది కంగారు కంగారు టెయిల్ ని ఎలా యూస్ చేసుకుంటుందంట బ్యాలెన్స్ ఇట్సెల్ఫ్ అంటే తనంతటక తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటుంది బ్యాలెన్స్ ఇట్సెల్ఫ్ నెక్స్ట్ థర్డ్ వన్ కౌ ఏంటిది ఇక్కడ కౌ కౌ అంటే ఆవు ఆవు ఏం చేస్తుందంటే ఎ కౌ యూజెస్ ఇట్స్ టెయిల్ టు ఫ్లై అవే ఇన్సెక్ట్స్ ఫ్రమ్ ఇట్స్ బాడీ ఈగలు గాని దోమలు గాని దానిపైన వాల్ని అనుకోండి కౌ మీద ఏం చేస్తుంది తోకతోటి అటు ఇటు ఇట్లా కొట్టుకుంటా ఉంటుంది ఇట్లా కొట్టుకుంటా ఉంటుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి బాగా ఈగలు వాళ్ళని అనుకోండి మనం ఇట్లా క్లాత్ తోటి ఇలా ఇలా ఇసురుకుంటాం కదా సో ఇప్పుడు ఇక్కడ దోమలు బాగా ఉన్నాయి అనుకో ఏం చేసుకుంటాం మనము ఇలా ఇలా ఇసురుకుంటా ఉంటాం కదా సో మనకంటే ఇట్లా క్లాత్స్ ఉన్నాయి లేకపోతే చేయిలు ఉన్నాయి లేకపోతే ఇంకేదైనా క్లాత్ తీసుకొచ్చుకొని ఇట్లా ఇసురుకుంటా ఉంటాం కానీ కౌకి అలా మనలాగా హ్యాండ్స్ లేవు కదా ఏదైనా పట్టుకొని ఇసురుకోవడానికి కాబట్టి తన టెయిల్ ఉంటుంది కదా తోక ఆ తోకతోటి అది కూడా ఇట్లా కొట్టుకుంటుంది సైడ్ అమ్మటి ఇట్లా ఇట్లా కొట్టుకుంటా ఉంటుంది అనమాట ఆ టెయిల్ని అంటే ఏమైనా ఇన్సెక్ట్స్ వాటి మీద వాలకుండా ఉండడానికి అది యూజ్ చేసుకుంటుంది ఓకేనా ఫ్లై అవే ఇన్సెక్ట్స్ ఆ ఇన్సెక్ట్స్ వాలకుండా ఎలగొట్టుకోవడానికి కవు టెయిల్ యూజ్ చేసుకుంటుంది నెక్స్ట్ డాగ్ డాగ్ ఉంది కదా డాగ్ అంటే ఏంటి చిల్డ్రన్ డాగ్ అంటే ఏంటి చెప్పండి కుక్క కదా ఏ డాగ్ యూజెస్ ఇట్స్ టైల్ టు షో లవ్ యాంగర్ అండ్ ఈవెన్ ఫియర్ కుక్క తోక ఊపడంలోనే అది ప్రేమతో ఉందా కోపంతో ఉందా భయపడుతుందా అనేది చెప్పగలుగుతుందంట అంటే దాని ఫీలింగ్స్ చెప్పడానికి యూజ్ చేసుకుంటుంది ఏంటది టెయిల్ సో ఇట్ టెల్స్ హర్ ఫీలింగ్స్ తన ఫీలింగ్స్ చెప్పుకోవడానికి యూజ్ చేసుకుంటుంది షో లవ్ యాంగర్ అండ్ ఈవెన్ ఫియర్ ఫియర్ అంటే ఏంటి భయం భయం చూపించడానికి షో లవ్ యాంగర్ అండ్ ఫియర్ ఫియర్ చూపించడానికి లవ్ చూపించడానికి అలాగే యాంగర్ అంటే కోపం చూపించడానికి ఏం చూస్తుంది డాగ్ టెయిల్ని చూపిస్తుంది అన్నమాట బర్డ్స్ యూజ్ దే టెయిల్స్ టు చేంజ్ డైరెక్షన్ వైల్ ఫ్లయింగ్ అవి ఎప్పుడైతే బర్డ్స్ ఉన్నాయి కదా ఆ బర్డ్స్ అంట ఫిఫ్త్ వన్ బర్డ్స్ బర్డ్స్ అంట ఏం చేస్తాయి అని అంటే అవి పరిగెత్తుకుంటూ వెళ్తుంటాయి కదా సో అలా పరిగె అంటే ఫ్లై అంటే ఎగురుకుంటూ వెళ్తాయి ఎగురుకుంటూ వెళ్ళేటప్పుడు వాటి డైరెక్షన్ అంటే అది వెళ్ళే దారిని చేంజ్ అంటే మార్చుకోవడం కోసం టెయిల్ని యూజ్ చేస్తాయంట అంటే గాలి వస్తూ ఉంటుంది కదా ఆ గాలి వచ్చేటప్పుడు ఆ గాలికి ఆపోజిట్లో ఇవి ఫ్లయింగ్ చేయాలి అంటే దాని టెయిల్స్ని యూజ్ చేసుకుంటూ అవి ఫ్లై చేస్తూ ఉంటాయి అన్నమాట అంటే చేంజ్ డైరెక్షన్ వైల్ ఫ్లయింగ్ ఎగిరేటప్పుడు దాని దిశను మార్చుకోవడానికి బర్డ్స్ వాటి యొక్క టెయిల్ యూజ్ చేస్తాయి చేంజ్ డైరెక్షన్ చేంజ్ డైరెక్షన్ చేంజ్ డైరెక్షన్ ఓకేనా నెక్స్ట్ మంకీస్ మంకీస్ యూజ్ దేర్ టెయిల్స్ టు మంకీస్ యూజ్ దేర్ టెయిల్స్ టు స్వింగ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్ అంటే ఇక్కడ మంకీస్ అంటే ఏంటి కోతులు మనకు ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి మంకీస్ అనేది మంకీస్ వాటి టెయిల్స్ ని ఏం చేస్తాయంట స్వింగ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు స్వింగ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ అంటే ఒక కొమ్మ మీద నుంచి
ఇంకొక కొమ్మ మీదకి దూకడానికన్నా వేలాడడానికన్నా వాటి తోకల్ని యూస్ చేసాయంట తోకని చుట్టుకొని వేలాడగలరు తెలుసా మీకు కోతులు సో అలా మంకీస్ యూస్ చేస్తాయి టైల్స్ ఆఫ్ యానిమల్స్ సో ఇవన్నీ కూడా మంకీస్ అండ్ బర్డ్స్ డాగ్ కవ్వు కంగారు ఫిష్ ఇలా ఒక్కొక్కటి మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నంత వరకు నేను చెప్పాను చిల్డ్రన్ ప్రతి జంతువుకి మనకి అవి టైల్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఆ టైల్స్ ని యూస్ చేసుకుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా యూస్ చేసుకుంటాయి అన్నమాట ఓకేనా చిల్డ్రన్ మీరు ఈ టెక్స్ట్ బుక్ లో టైల్స్ ఆఫ్ యానిమల్స్ అని చెప్పాను కదా వాటన్నిటిని మీరు క్లియర్ గా చదవండి చదివి ఏ టైల్ ని ఏ యానిమల్ ఎలా యూస్ చేసుకుంటుంది అనేది బోర్డు మీద రాశారు కదా వీటిని క్లియర్ గా కనిపించేలాగా ఒక నోట్బుక్ లో రాసి నాకు వాట్సాప్ చేయండి కరెక్ట్ గా రాశారా లేదా అనేది చెక్ చేస్తాను క్లియర్ గా చిల్డ్రన్ నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ బై చిల్డ్రన్